నాటుకున్నాడు. భయం అండి అప్పుడు ఎందుకు వెళ్ళో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషి రామ్ 3-1. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరు హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ముందులో ఇంకా ఉన్నారు అందరూ. సాయి కూడా వచ్చాడు ఫ్రెండ్స్. సాయి చూడు, అప్పటి నుంచి వీడియో తీ అంటాను కదా. హాయ్ చెప్పలే. మాతో పాటు మైసూర్ వస్తాడు అంట ఫ్రెండ్స్. వద్దు అన్నా కూడా వస్తాను అంటున్నాడు ఫ్రెండ్స్. నేను అయితే చెప్పేసాను ఫ్రెండ్స్, రావద్దు సాయి అంతే, నీకెందుకు నేను వస్తానని అంటున్నాడు ఫ్రెండ్స్. సో ఈ రోజు ఏంటంటే మేము అదే నీ ఇల్ల, మేము వస్తున్నాం అంటున్నా. రాకలే సాయి. సరేలే, అక్కడ సరే చూద్దాం. సో ఈ రోజు ఏంటంటే మేము అందరం గ్యాంగ్ అంతా కలిసి, తొట్టి గ్యాంగ్ అంతా కలిసి సీతంపేట వెళ్తున్నాం ఫ్రెండ్స్. వచ్చి 1 month అయ్యింది మాకు, అప్పటి నుంచే వెళ్దాం అంటుంది, బట్ ఈ రోజు కుదిరింది అనమాట. ఈ రోజు సీతంపేట వెళ్తున్నాం. నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు ఫస్ట్. వీళ్ళు హైట్ దగ్గర 1 week కోసం వచ్చాము, 1 month కి ఎక్కువ అయిపోయిందండి. ఈ రోజు కరెక్ట్ గా 1 month అయింది ఫ్రెండ్స్. అది ఇది చూడండి, నా జుట్టుతో సన్నయి పెట్టుకుంటుంది. ఇప్పుడు కొంతసేపు అయితే చీకటి అయిపోతుందేమో ఫ్రెండ్స్, అందుకే తొందరగా హాయ్ చెప్పేస్తున్నాము. సో ఈ రోజు అంతా అందరు కలిసి, విక్కి హాయ్ చెప్పినా, సో అందరూ కలిసి చాలా బాగుంటాయి వెళ్తున్నాం. మా అక్క చూపిస్తుంది మాకు దారులు ఏవి తెలియదు కదా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను కంటిన్యూ అయితే చేస్తాను. వీడియో చాలా బాగుంటది, ఎంజాయ్ గా ఉంటది అనేసి అనుకుంటున్నాను, ఎంటర్టైన్ గా ఉంటది అనుకుంటున్నాను. ఒకటి ఎక్కుతారండి రజేష్, రాము, తమ్ముడు, వీళ్ళేమో ఒకటి ఎక్కుతారు, మేము ఇంకోటి ఎక్కుతాము. ఏంటది నా పాప, నేను ఫస్ట్ టైం. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటది ఏంటది. ప్రతి ఒక్కటి కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను, మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఏటన్నా అర్థం అవ్వట్లే. పోన్లే, బానే ఉన్నావులే, స్నానం చేసినవా? నాకెందుకో డౌట్, చేసినావు సాయి స్నానము? నిన్న స్నానం చేద్దామా అన్నాడు. పోన్లే, రేపు చేయాలి. మైసూర్ వెళ్ళినప్పుడు చేసుకుందులే, ఫ్రెష్ గొంతు పొట్టిదర. ఇదిగోండి దారిలో వెళ్తున్నాం, ఇంకా కొత్తూరు రాలేదు. సారీ ఫ్రెండ్స్. అయ్యో మరి పకోడీ పర్లేదు, అక్కడ వంతకెళ్ళివి పల్లి బట్టర్ నెల. సరే ఇదిగోండి వెళ్తున్నాను, నేను కొత్తూరు వచ్చిన విషయం కూడా నాకు తెలీదు, వెళ్తూ ఉన్నాం. వచ్చేసేదని అన్నారు ఫ్రెండ్స్, అందుకే ఆన్ చేసిన. ఏది పక్కన సాయి, అక్కడ సాయి సాయి దగ్గరికి వెళ్తా. ఇదిగోండి ఇదే అంట ఫ్రెండ్స్ సీతంపేట పార్క్. బాబు చెరువు కూడా ఉంది ఇక్కడ, లైటింగ్ ఏం పోదు, మంచిగా ఉంది. ఓహో చెరువు బాగుంది ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళాలి. అప్పుడే తెలుసా అక్కడ ఏమి కన్నీ గుర్తుంటాయి, ఇద్దరు బాబాయ్ లాగా నించుంది. ఇప్పుడు వెళ్ళాము ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం అన్ని థ్రిల్లింగ్ ఉంటాయి. చూడాలి కళ్ళు మూసి ఎలా అబ్బా వద్దులే అమ్మా. అదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం, లోపలికి వెళ్ళి షూట్ కంటిన్యూ చేస్తా, చూడండి. ఇదిగోండి వచ్చేసాం, ఒక్కొక్కరుగా దిగుతూ ఉన్నారు. పాప ఏమో మా అక్క దాంట్లో, మా అక్క ఒడిలో ఉంది. పార్క్ అదే అంట, లైటింగ్ పోతుంది ఫ్రెండ్స్, లైటింగ్ పోతుంది. ఓ మై గాడ్, పదండి లోపల, పదండి పదండి పదండి, రండి రండి. అయ్యో డోర్ అయ్యా, తిట్టగలరు. రెండు 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 ఆటో అనుకున్నాం, అవును అందుకే ఆపలే. వావ్ గ్రీనరీ సూపర్ ఉంది. లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలాగుంటుంది. ఎలా ఉంటుందే? సూపర్ ఉంటుంది అబ్బా. ఎలా ఉంటుందని మేము ఆన్లైన్ చూసారు కదా వీడియోలో, అలానే ఉంటుంది. అవునా? ఓకే ఫ్రెండ్స్, పార్క్ లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. జనాలు అయితే ఎక్కువగా లేరు. మా హస్బెండ్ అదుకొని ముందలు ఉన్నారు. వావ్ క్లియర్గా వస్తుంది, కొంచెంసేపు అయితే చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్.
ఇంకా పడవలు కూడా ఉన్నాయి, పడవలో కూడా ఎక్కుతాం. ఫైవ్ డే థియేటర్ అదిగోండి ఫ్రెండ్స్. అక్కడ ఇగో మా హస్బెండ్ చూపిస్తున్నా ఆగండి. వీళ్ళిద్దరు సెట్ వీళ్ళిద్దరు అక్కడ ఇక్కడ ఇక ఇక్కడ ఉన్నారు చూడు. సాయి మా హస్బెండ్ రయేష్ ముగ్గురు కరెక్ట్ సరిపోండ్రు. ఇక్కడ ఇలా ఉంది, ఇంకెక్కడ ఏముంటదో చూద్దాం. స్టాచ్యూస్ అయితే బాగుంటాయండి ఇక్కడ. ఇది ఏంటి ఇది బాగుంటాయి. తాకరాదంట ముట్టకూడదు. అయినా వాటర్ ప్రూఫ్ నా మొబైల్. మా తమ్ముడు చదువుకోమంటే చదువుకోకి కాస్తానట అన్సీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, సాఫ్ట్వేర్ అవుతాడు. అయిపోయింది, పడవ నుంచి దిగేసాం. పాప మా హస్బెండ్ ఎక్కలేదు పాప కోసం అని చెప్పేసి. ఎక్కడ సో వెళ్తూ ఉన్నాం. ఇగో ఇక్కడ బాగున్నారు ఎవరో గానీ. ఇదంతా చెప్పి నాకు తెలీదు ఫ్రెండ్స్. ఇవంతా టైర్లు ఉంటాయి కదా పక్కన, ఇవన్నీ టైర్లు అండి. అక్కడ ఒక బస్ ఉంది, ఇప్పుడు రాజేష్ కాసేపట్లో అది ఎవరు లేరంట. బట్ బాగుంది తమ్ముడు నీకు వచ్చా. సాయి సాయి ఒకసారి రమ్మే సాయి, ఇది పట్టుకోవా, నేను ప్రేమలో కనిపించట్లేదు. అయ్యో
ఫ్రెండ్స్ ఇవన్నీ టైం ఫ్రెండ్స్ అది బస్ ఫ్రెండ్స్ ఇంకేటే ఇంకేట సాయి బస్ ఖాళీగా ఉంది నడుపు లేదా ఇప్పుడు టైర్లు అన్ని చూసి వచ్చాము. ఇప్పుడు లైటింగ్స్ వేశారు. ఇక్కడ మధ్య నుంచి నడచ్చు అంటే కానీ ఎందుకులేండి రిస్క్ తీసుకోవడం. ఇందాక చూసారు కదా ఏంటది జైంట్ స్వింగ్, అది మా హస్బెండ్ ఎక్కుతా అన్నారు కానీ ఎక్కలేదు అనమాట. కళ్ళని చూడు, మన ఇద్దరు పాడాట ఆడుతున్న వాళ్ళ చిన్నప్పుడు. అదిగోండి అదే మనకి సెట్ అవ్వదులే అది. ఇగో ఇక్కడ నుంచి నడచ్చు అంట ఫ్రెండ్స్. రెడీ స్టార్ట్, 1 2 3 స్టార్ట్. బాయ్ బాయ్. ఆ పక్క నుంచి వెళ్ళండి, పైన పట్టుకోవడం కాదు. వెళ్ళొద్దు నాన్న, మనం వెళ్ళకూడదు, చిన్నపిల్లలం మనము, వాళ్ళు పెద్దోళ్ళు కదా. ఫ్రంట్ లో వచ్చినప్పుడు తీయాలి, ఇప్పుడైతే ఇదిగోండి. ఒక్కొక్క గ్యాప్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి, పర్లేదు. భయం అన్నప్పుడు ఎందుకు వెళ్ళు? ఆగు కళ్యాణి, రామి ఎలాగ వదిలేసావు కళ్యాణ్ని? మీరు వెళ్ళినట్టే, మీరు వెళ్ళినట్టే. రాజేష్ గెలిచారు. ఫ్రెండ్స్ అదిగోండి వాళ్ళు అక్కడ వెళ్ళారు, వెళ్తున్నారు. సో మేమైతే ఇగోండి పాప, నేను, అన్షు ఏదన్నా, అన్షు తర్వాత విక్కి. అవ్వా విక్కి సైలెంట్ గా కూర్చుంది. ఇలా కూర్చున్నామన్నమాట బుజ్జమ్మతోని. వాళ్ళు వచ్చేసరికి అదిగోండి ఇంకా వస్తారు, వచ్చేటప్పుడు నేను తీస్తాను ఓకేనా. ఇప్పుడు నైట్ కూడా అయిపోయిందండి అసలు, లేకపోతే ఇంకొంచెం క్లారిటీ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. లైటింగ్స్ అన్ని పెట్టారు చూసారా. ఇప్పుడు ఇదిగోండి కళ్యాణ్ ఏమో ఇందులోకి వెళ్తుందంట, నేనైతే వెళ్ళకూడదు కదా. వెళ్దాం అనుకుంటున్నాను బట్ వెళ్ళకూడదు. చూద్దాం కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. పట్టుకోవాలా పట్టుకో, సింగిల్ సింగిలేనా? సింగిలేనా? సాయి నువ్వు వెళ్ళచ్చు కదా అక్కడికి, అక్కడికి. అంతేనా అమ్మా, జాగ్రత్త.
చేయాలి చేయాలి కూర చేయాలి నాన్న పిన్ ఏం చేస్తుంది స్నానం చేయండి ఫ్రెండ్స్ ఇంక చీకటి అయిపోయింది మొత్తం అంతా కూడా చూసాం అంతా చూడలేదు ఇంకొంచెం ఉంది అనమాట బట్ చీకటి అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము సో ఇదిగోండి ఇంకా అందరూ రిలాక్స్ అవుతున్నారు అనమాట అది ఎక్కాం కదా దాన్ని ఏమంటారు మా ఫుల్ అంటే ఫుల్ అంటే బాగుంది బట్ కొంచెం భయంగా ఉందన్నమాట సో వీడియో అయితే ఇదండి సింపుల్గా మీకు నచ్చింది అనుకుంటున్నా ఇవి నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ ఇంకా అందరం వెళ్ళిపోతున్నాము అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూడాల్సినవి ఇక్కడ ఉయ్యాలు అన్ని ఆడాల్సినవి 4:00 వస్తే కరెక్ట్ సెట్ అయ్యింది బట్ మేము వచ్చేసరికి 5:30 అయిపోయింది అందుకనేసి అనమాట థ్యాంక్ యూ ఫర్ విజిట్ థ్యాంక్ యూ విజిట్ అగైన్ అంట ఇక్కడ ఉంటే అక్కడ ఓకే బాయ్ బాయ్.